చెప్పాల్సిందేంటంటే ఈ రోజు ఆడియో సక్సెస్ మీట్ అండి సో ఆడియో సక్సెస్ మీట్ యాక్చువల్గా మేము ఫస్ట్ ప్లాన్ చేయలేదు ఇది సీ ఇది మేము రిలీజ్ చేసిన తర్వాత టీ సిరీస్కి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది వైరల్ అవుతా స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి మాకు తెలియకుండానే కొన్ని మిలియన్స్ వ్యూస్కి వెళ్ళిపోయినాయి సో మేము జనరల్గా మా యూనిట్తో మిగతా సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకునే టైంలో చాలా కాల్స్ వచ్చినాయి మాకు వచ్చి మీ ఆడియో చాలా ఇదిగా సక్సెస్ అయింది మీరు ఎందుకు వై డోంట్ యూ కండక్ట్ ఎ సక్సెస్ మీట్ అని చెప్పేసి మాకు కాల్స్ వచ్చడం వల్ల మాకు ఆలోచన వచ్చింది ఇది యాక్చువల్గా ఇది రియల్ పెర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఈ సక్సెస్ మీద రియల్ పెర్ఫార్మ్గా చేస్తున్నాను అనమాట మాకు సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో ఎవరుంటే ఈయన మా లిరిస్ట్ సో ఈయన మాటలు మాత్రమే నేను మామూలుగా మెకానిక్ జక్కన్ అని పిలుస్తుంటాను నేను యాక్చువల్గా ఇంటికి నాకు చెప్తూనే ఉంటాను లాస్ట్ మినిట్ దాకా చెప్తూనే ఉంటాడు ఈయన సో నాకు ఎక్కువ సినిమాలు చూడలేను ఎక్కువ తక్కువ చూసేది అందులో లాస్ట్ ఎప్పుడు ఒకసారి ఇలా మీటింగ్లో వెళ్తే ఒకటి చెప్పారు ఏది మణిశర్మ అప్పుడు మణిశర్మ గారిని అడిగాడు ఎవరో ఒక న్యూస్ రైటర్ అడిగితే ఏంటంటే మీరు మహేష్ బాబుకి సినిమాకి మిగతా సినిమాలు అంతా రావు మీది మ్యూజిక్ మహేష్ బాబు సినిమా అంటే ఏంటి ఏటో తెలియదు ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుంది నాకు అంటాడు ఆయన అన్నాడు ఒక మీటింగ్లో సో అట్లాగా ఈయన లిరిక్స్కి ఆయనకి యజమాని గారికి ఆ వైబ్రేషన్ ఏ వచ్చిందో తెలియదు కానీ సో ఇద్దరికి షింక్ అయిపోయి ఆ మ్యూజిక్కి సక్సెస్ మీట్ అది రియల్గా మాట్లాడుకుంటే సో దాంతో ఇద్దరు పేరుకి ఇంకా యాక్టింగ్ రానుకొని యాక్టింగ్ వచ్చినట్టు అయిపోయింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూనిట్కి మా కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి మీ ఎవరు లేవు ఇక్కడ యూ ఆర్ నథింగ్ ఫస్ట్ ఆల్ రావాలి మీరు రండి బయటకి మీరు రండి సచ్ అయితే సచ్చారు కంప్లీట్ ద డైస్ మీ యూఆర్ నథింగ్ యూఆర్ నథింగ్ కూర్చోండిరా శ్రీకాంత్ గారు యాక్చువల్గా వీళ్ళ మైక్ పెట్టుకుని బీఆర్ రియల్ హీరోస్ అండి వీళ్ళు వీళ్ళ మైక్ పెట్టుకుని మాట్లాడాలి మీరు కాదు మాట్లాడాల్సింది శ్రీకాంత్ గారు ఒకటేసారి శ్రీకాంత్ గారు రెండోసారి ఇంకా చేయంటే వాళ్ళం పాటు కూడా వస్తాను నేను సో ఆ విధంగా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇంతవరకు వచ్చిందండి 20 జనవరి 26 గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్ సో మీరు అందరూ ఆశీర్వదించాలి ఇది ఒక ప్యాషన్తో చేసింది లేదు ఒక ఇంట్రెస్ట్తో చేసింది లేదు ఒక కసితో చేస్తాం ఈ సినిమా ఈ కసితో చేస్తామండి సినిమా ఇది సో మీరు అందరూ ఆదరించాలి ఆదరిస్తారు ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సో ఇది మీరు నెక్స్ట్ ప్రీలీజ్ ఈవెంట్లో మొత్తం డిస్క్లోజ్ చేస్తాం సో ఈ సక్సెస్ మీటింగ్ సక్సెస్ వరకు మేము మాట్లాడతాం సి సో మిగతాది ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడాల్సి వస్తుందండి థ్యాంక్ యూ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ప్రసన్న కుమార్ గారికి అండ్ రైటర్ లక్ష్మీ గోపాల్ గారికి అండ్ నెక్స్ట్ మిగతా పెద్దలందరికీ నమస్కారం అండ్ మీడియా మిత్రులకి ముఖ్యంగా నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ పొంగల్ ఆల్సో ఇక ఇది ఆడియో సక్సెస్ మీట్ మెకానిక్ సో ఆడియో సక్సెస్ మీట్ ఇంత చిన్న సినిమా పెట్టామంటే ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టలేదు సో పెట్టామంటే గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ అంటే మా మ్యూజిక్ మీకు నచ్చడం వల్ల సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మా సాంగ్స్ రావడం వల్ల మేము పెట్టి ధైర్యం చేశాము ముందుకు వచ్చాము సో ఒకసారి మనీ తెలియజేయాలి ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అంటే ఇలాంటి ఒక సినిమా ఉంది ఇలాంటి ఒక మ్యూజిక్ ఈ సినిమా తాలూకా జనాల్లో ఉంది అని చెప్పడం కోసం అని మేము ఇది పెట్టడం జరిగింది సో ఇందులో ఈ మ్యూజిక్ ఇంత మంచిగా రావడానికి కారణం ఉదయాభిమాని గారు ఎందుకంటే నేను ఈ విధంగా రైట్ అయినప్పటికీ ఆయన అంటే ఈ కంటెంట్కి ప్లస్ నేను రాసిన అంటే సాంగ్స్కి చాలా ఇదిగా అంటే కనెక్ట్ అవ్వడం సింక్ అవ్వడం సో చేసి ప్లస్ తను ప్రాణం పెట్టి అంటే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు చెప్పినట్టు మేము ఆయనకి ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ సో ఆయన సింగర్స్ అడిగారు డెఫినెట్గా సింగర్స్ హెల్ప్ అవుతారు సాంగ్స్ సినిమాకి హెల్ప్ అవుతారు సాంగ్స్కి హెల్ప్ అవుతారు కాబట్టి కొంచెం రిస్క్ అయినప్పటికీ మా బడ్జెట్ రిస్క్ అయినప్పటికీ మేము డైరెక్ట్ చేసి చేశాము అదే టైంలో సార్ పాపం ఏంటంటే యజమాని గారు కొంచెం సినిమా చేస్తున్నాం బట్ అంటే కొంచెం సినిమా సినిమా బడ్జెట్ సినిమా ఎట్లా ఉంటాయంటే సో చేస్తుంటాం వెళ్తూ ఉంటే ఎక్కడ మంచి సక్సెస్ అనేది తెలియదు సో నేను ఒకటి చెప్పాను అంటే మనకి నేను అయితే ఒకటి చెప్పగలను సార్ మీకు
మ్యూజికల్ గా నా వద్ద నుంచి నేను మీకు ఒక చిన్న సక్సెస్ రావడానికి డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు మీకు ఇద్దరికి సక్సెస్ అనేది ఇస్తుంది. మ్యూజికల్ కూడా డెఫినెట్ గా మన ఇల్లు కనిపిస్తుంది, రిలీజ్ పేపర్ కనిపిస్తుంది. ఆయనకి మాట ఇచ్చాను, ధైర్యంగా మంచిగా ధైర్యంగా మాట ఇచ్చాను. అది ఎందుకంటే తనకి తన సో వర్త్ఫుల్ అండ్ నేను చేయగలను ఒక నమ్మకం నాకు ఉంది. సో మంచి అవుట్పుట్ వస్తే ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకంతో ఆయనకు ఒక చిన్న వాయిస్ అయితే ఇచ్చాను. డెఫినెట్ గా గాడ్ బ్లెస్ అండ్ ఆడియన్స్ బ్లెస్ తోటి ఆ సక్సెస్ వచ్చింది. ఆ వచ్చిన ఈరోజు ఒక సక్సెస్ మీరు మేము పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, సో ఈ సినిమాని స్టార్ట్ చేయడం అనేది ఒక ఒక యజ్ఞంగా స్టార్ట్ చేశాము. అంటే యజ్ఞానికి మనం ఇన్ని రకాలుగా సమయం తెచ్చుకొని చేస్తాము, అది చాలా గొప్పగా ఉంటుంది. అంటే అలాగే చేసాము, స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసి చాలా ముందుకు వచ్చాము. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మున్నా గారికి అంటే కోఆర్డినేటర్స్ గా చేసిన నందిపాటి సుబ్రహ్మణ్యం గారికి, కొండా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే దేవుడి నుంచి కూడా బడ్జెట్ కొంచెం పెరుగుతున్నప్పటికీ, అంటే సింగర్స్ కొంచెం డిమాండ్ చేసి అడిగినప్పటికీ, అంత పెద్ద సింగర్స్ కైలాష్ కే సిల్సిలా పెట్టే బడ్జెట్ మా దగ్గర లేనప్పటికీ నేను అడిగినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని సినిమా పెడితే సాంగ్స్ పెడితే ప్లస్ అవుతుంది అని వాళ్ళకి రిస్క్ నుంచి మీన్స్ కొంచెం బడ్డైనప్పటికీ వాళ్ళు కష్టంలో పడి తీసుకొచ్చి నాకు చేశారు, సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ మ్యూజిక్, సినిమా విషయంలో కూడా అలాగే చేశారు. సినిమాని నేను సాంగ్స్ విషయంలో కావచ్చు, టాకీ షూట్ విషయంలో కావచ్చు, మెయిన్ ఆర్టిస్ట్ విషయంలో కావచ్చు. సో భరణ్ గారిని ఈ మధ్యకాలం మీరు ఫుల్ లెంత్ లో ఎక్కడ చూసి ఉంటారు సార్, ఎంత పెద్ద సినిమాలైనా కొంత లెంత్ లో ఉంటారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలు బ్యాక్ బోన్ క్యారెక్టర్, అంటే ఒక గాడ్ ఫాదర్ క్యారెక్టర్ లాంటి హీరోకి బ్యాక్ బోన్ క్యారెక్టర్. సో ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు. సో అలాగే నాగమహేష్ గారు, ఇంకా చాలా సినిమా సమీర్ గాంధీ గారు, అంటే సమీరణ గారు, సునీత మనోహర్ గారు, సో జబర్దస్త్ సుందరబాబు గారు, కిరీటీ గారు, పడి గారు, అండ్ సో ఇలా చాలా మంది చేశారు. సో చిత్రపతి శేఖర్ గారు, సూర్య గారు కూడా చేశారు. సో ఇంతమంది ఆర్టిస్టులు నాకు ఇచ్చి, సో బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సినిమాలో చేసినటువంటి హీరో హీరోయిన్స్, ముఖ్యంగా మణి సాయి తేజ అండ్ వివేకాన రోష. మణి సాయి తేజ నేను ఫస్ట్ తను చూసి కథ చూసి సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే వాళ్ళ ఫాదర్తో చెప్పాను. సో ఆయన ఆల్రెడీ చెప్పారు, జరిగింది చెప్పారు. సో దానికి కొత్తగా మనం చెప్పక్కర్లేదు. బట్ మణి సాయి తేజ విషయంలో ఈ కథని ఆయన అన్నారు ట్రావెల్ చేయగలరా, బాగా ట్రావెల్ చేయగలరు, ఎందుకంటే బెగింగ్ స్టేజ్ అన్నాడు. కథ చూస్తే చాలా పెద్దగా వెయిట్గా ఉంది. సో అంటే ఒక బాగా నలిగిన హీరో, నలిగిన యాక్టర్ చేయాల్సిన కథలా ఉంది. మరి ఆ విషయంలో కథ చాలా నచ్చింది ఆయనకి. సో ఆ విషయంలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది ఆయనకి. నేను అదే విషయం నేను చెప్పాను ఆయనకి, సార్ నాకు వదిలేయండి నేను చేస్తాను అని ఆయనకి కథ కాన్ఫిడెంట్ చెప్పాను. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం టైం తీసుకుని తను ప్రాక్టీస్ ఇస్తూ అదే అంతే డెడికేషన్తో అది ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటూ, ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ బేస్ అండి, క్యారెక్టర్ బేస్ సినిమా. సో క్యారెక్టర్ బేస్లోకి అతను వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ తను యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా చేశాడు, ఎమోషనల్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేశాడు, సాంగ్స్ కూడా బాగా చేశాడు. సో ఇతనికి ఈ సినిమా అనేది మణి సాయి తేజకి లైమ్ లైట్ లో తీసుకొస్తుంది. మంచి అంటే హీరో అని కాకుండా మంచి యాక్టర్, తెలుగులో చాలా మంది హీరోలు ఉంటారు బట్ మంచి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సినిమా ద్వారా ఒక మంచి యాక్టర్ మన ఇండస్ట్రీ దొరుకుతాడు అని డెఫినెట్గా సినిమా తీసిన తర్వాత మనకి అర్థమవుతుంది. అండ్ రేఖా నిరోష ఆల్రెడీ మనకంటే అంటే నా సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు చేస్తుంది, ఇప్పుడు కూడా ఆమె పెద్ద సినిమాలు చేస్తుంది. అంటే వీరం అనే సినిమాలో, రమగారు అనే సినిమాలో ఆమె శర్మిల క్యారెక్టర్ చేస్తుంది. సో దేవరా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తుంది. ఆమె మంచి పర్ఫార్మరు, సో చాలా అద్భుతంగా టైం కోఆపరేట్ చేస్తూ, సో వీరని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా బాగా కోఆపరేట్ చేసింది. షీజ్ ఆల్సో గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఇంకా పెద్ద చెప్పేది ఏం లేదు. భరణ్ గారు అయితే చాలా చాలా కరెక్ట్గా చేశారు. అంటే బయట చాలా మంది నాకు ఫస్ట్ ఆయన తీసుకునేటప్పుడు అంటే షూట్కి వస్తే పెద్దవాళ్ళు కదా కొంచెం టైం సంథింగ్ భయపెడుతూ వచ్చారు. బట్ వన్ డే షూట్ అయిన తర్వాత చాలా చాలా కంఫర్ట్గా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కన్నా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేవారు, హాఫ్ అన్ అవర్ కొంచెం ఉండండి సార్ అంటే హాఫ్ అన్ అవర్ ఉండేవారు, చాలా కోఆపరేట్ చేశారు. అట్ ద సేమ్ టైం నాకు షూట్లో కూడా ప్రతి డైలాగ్ ప్రతి సీన్ని నేను వచ్చి కంపల్సరీ అంటే ఆయనకు అవసరం లేదు, యాక్చువల్ ముందు పంపించేవాళ్ళం. ఈ రోజు ఆయన నేను ఫస్ట్ రిహార్సల్స్కి నీ మోటివేషన్ ఏంటి, నువ్వు ఎలా చెప్పాలనుకున్నావు ఎలా అని ఒక చిన్నది అడిగేవారు. అది చూసి పక్కన అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఆయన
మరి స్క్రిప్ట్ లో ఉన్న సీన్స్ కు లేకపోతే దేనికో ఎమోషన్ కనెక్ట్ అవ్వడం, తనలో ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ కనిపించడం తెలియదు. సో ఆయన చాలా ఇదిగా ధైర్యం అడిగి తెలుసుకొని మరి హీరోతో రిహార్సల్స్ చేస్తూ రిహార్సల్స్ చేసిన తర్వాతే యాక్షన్ లోకి వెళ్ళారు అనమాట. సో అలా చాలా కోఆపరేట్ చేస్తారు ధర్మీ గారు, నాగమణి సార్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. సో అందరూ నాకు మంచి కోఆపరేట్ చేస్తారు, మీరు నా టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం. సో నా టీం ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉంది సినిమా ముందుకు జరగడానికి, సినిమా కంప్లీట్ చేయడానికి. ఇదే ఉంది అంటే సీత గారికి ఇదే సంవత్సరంలో నన్ను ఒక సినిమా ఇస్తాం బ్రహ్మాండంగా చెప్పారు. నాకు బాగా అలా మంచి మిత్రుడు, ఏం టెన్షన్ అవ్వకండి, అంతా బాగా జరుగుతుంది. రిలీజ్ సక్సెస్ బట్టి హీరో హీరోయిన్స్ అందరూ మీరు మళ్ళీ చేతురు కానీ సార్. థ్యాంక్ యూ ప్రసన్న గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా యొక్క రెండు ముక్కలు చెప్పి వదిలేస్తాను. ఈ సినిమా ఏంటంటే మెకానిక్, మీరు టైటిల్ చూశారు. మెకానిక్ అంటే ప్రపంచంలో రకరకాల రిపేర్స్ చేసే మెకానిక్ చూస్తుంటాము. ఇతను కూడా అందరి మెకానిక్ లో ఒక మెకానిక్ ప్రొఫెషన్ వైజ్. బట్ మరి ఈ మెకానిక్ మిగతా మెకానిక్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒక మెకానిక్ అనే టైటిల్ మీద సినిమా ఎందుకు తీశారు అనే క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ ఏంటంటే, ఎవరు రిపేర్ చేయలేని ఒక సమస్యని, ఒక ప్రాబ్లమ్ని ఈ మెకానిక్ ఎలా రిపేర్ చేశారు, అల్టిమేట్ అండ్ ఐడియల్ అండ్ ఐకానిక్ మెకానిక్ ఎలా నిలిచారు, అది సినిమా ఎండ్ పాయింట్ అండి. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఇది రెండు ఫిలాసఫీల మధ్య నడుస్తుందండి స్టోరీ. ఆ రెండు ఫిలాసఫీల మధ్య ఏంటంటే చిన్న క్లూ, నీళ్ళు మబ్బులా మెరిసి బతకడం జీవితం అనేది ఒక మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ అయినటువంటి ఒక వ్యక్తికి కాదు, నేలపై చినుకులా కురిసి బతకడం జీవితం అని నన్ను ఇవాళ అనేటువంటి జనరస్ ఫిలాసఫీ ఉన్నటువంటి మరొక వ్యక్తికి మధ్య జరిగే కథ ఇదండి. సో ఈ చివరిలో ఏ సిద్ధాంతం గెలిచింది, ఏ సిద్ధాంతం జరగండి, ఏ సిద్ధాంతం నిజమైంది అనేది క్లైమాక్స్ లో ఉంటుందండి. సో ఇది ఒక హ్యూమానిటీ భావోద్వేగం ఉన్నటువంటి ఒక మనిషి యొక్క విలువలు. సో అంటే అలా ఏదో స్టోరీ చెప్తామని కాదు, మీరు చూసారు మ్యూజిక్ అన్ని ఇమోషన్స్ ఉంటాయండి, లవ్ స్టోరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాక్షన్ పార్ట్ ఉంటుంది, అలానే ఏది అతికించినట్టుంది, ఇన్బిల్ట్ రియల్ టైం స్టోరీలో ఒక లైఫ్ మనం చూస్తున్నట్టుంటుందండి, ఒక క్యారెక్టర్ లైఫ్ చూస్తున్నట్టుంటుంది. అండ్ మీరెవర దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఒక యూనివర్సల్ టాపిక్ ని, ఒక యూనివర్సల్ ఇష్యూని డిస్కస్ చేశాము. దట్ ఈస్ ద మెకానిజం, ఎలా మెకాన్ చేశాడు అనేది ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్. సో ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎవరు కూడా అంటే టీయర్స్ లేకుండా, అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్ లో, ఒక ప్రీమియం ఫైనాన్స్ లో ట్రాన్స్ లో ఉంటారండి బయటకు వచ్చేటప్పటికి. ఇదైతే షూర్ అండి, ఒక మంచి సినిమా ఫీల్తో బయటకు వస్తారు. ఎవరు కూడా సినిమా అంటే బాగాలేదు నేను చెప్పలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం అంత మనుషులు. సో మన లోపల ఇంకా మన మనుషులు ఉన్నాము. సో ఆ మానవత్వం అది మన అందరూ ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్ గా బయటకు వచ్చినాక అదే ఫీల్తో వస్తారు. సో ఒక మంచి సినిమా తీసాము, అట్ ద సేమ్ టైం మీకు థియేట్రికల్ గా నచ్చే సినిమా, మీ థియేట్రికల్ గా ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ చూసారు, సో మ్యూజిక్ చూసారు, కావాలి యాక్షన్ షోస్ కూడా ఉంది. సో మంచిగా నేను నడవేస్తుంది, డెఫినెట్ గా మీరు 26 జనవరి వెళ్ళి థియేటర్కి వెళ్ళి కంపల్సరీ సినిమా చూస్తారని, చూసి ఆదరిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ మీడియా మిత్రుడికి, అలాగే వేదిక మీద పెద్దలు ప్రసన్న గారికి, నాగలింగం గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. అలాగే క్రూ కూడా బాగుంది. పాటలు ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి కేవలం ఆడియో గురించి మాట్లాడతాను. పాటలు నిజంగా చాలా చాలా బాగున్నాయి. నచ్చేసే పాట కానీ, అమ్మాయి ఎవరో పాట కానీ, ఇవన్నీ విన్నప్పుడు సృజన పాట కానీ విన్నాను, కానీ ఎక్కడో విన్నాను, బాగా రెగ్యులర్గా విన్న పాటలు అనే ఫీలింగ్ వచ్చింది. నిజానికి అంతకుముందు నేను వినలేదు, తర్వాత ఇప్పుడు వచ్చేది తెలిసింది ఆయన చక్రి గారితో పాటు ట్రావెల్ అయ్యారని చెప్పి. సో చక్రి గారు సోల్ పోలేదు, అది కంటిన్యూ అవుతుంది దీని ద్వారా, అలా అనిపించింది నాకు. సో ఆల్ ది బెస్ట్ మీకు యాజమాన్య పేరు విని ఎవరో మొదటి కుర్రలు అనుకున్నాను. అలాగే నిజంగా డైరెక్టర్ ఆయన సహేకరాన్ని పట్టిందని వివరిస్తాను ఎటు అనుకున్నాను నేను మునిగారు. సో చాలా పొలిటిక్గా ఉంది, ఎప్పుడూ ఇందాక పని చెప్పాడు డైలాగ్స్ అభివృద్ధి రాసి కృష్ణారెడ్డి గారు అని. యాక్చువల్గా దాసరి గారు అండి, స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సాంగ్స్ డైరెక్షన్ అన్నీ చేసిన దాసరి గారు. మళ్ళీ ఆ తర్వాత నాకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తివినే దాసరి గారి తర్వాత, ఎందుకంటే ఆయన గతంలో సంవత్సరాలు మెకానిక్ అనే సినిమా తీశాడు, మళ్ళీ మెకానిక్ అనే సినిమా తీశాడు. సో చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సంబంధం లేని పాటలు ఒకదానికి ఒకదానికి లిరిక్స్ పరంగా చూస్తే అమ్మాయి ఎవరో సాంగ్ చాలా కైరాజకీయ గారు చాలా ఆర్ద్రంగా పాడితే నచ్చేసే శ్రీరామ్ లవ్ సాంగ్ సృజన అలాగే అల్లరి పాట చాలా బాగున్నాయి అన్ని కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం. అలాగే దాసరి గారిని ఎందుకు కంపేర్ చేస్తానంటే
ఆ దారిలో వెళ్ళే అవకాశం ఉంది. మనిషి అంత గొప్పదని అప్పుడే చెప్పిన ఫస్ట్ కాబట్టి నవనీతిగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మార్గ సందేశం తీశారు, స్వామివారిని తీశారు, అలాగే అంటే సమయం యోగం చూశారు, మేడం చూశారు, బుద్ధిమంతులు చూశారు, సర్దార్ గోపాల్ చూశారు, ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చూశారు. అలాగే ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశంతో మా డైరెక్టర్ మణి ఆయన, ఎందుకంటే నాతో పాటు మీద ఎప్పుడో చందమామ అంతకుముందు ఆ తర్వాత కృష్ణవంశి తను వర్క్ చేసిన తర్వాత మా తర్వాత వచ్చిన కృష్ణవంశి గారి దగ్గర పనిచేశాడు ఆయన. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ మణి గారు, అలాగే ప్రొడ్యూసర్స్ ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురికి ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఒకసారి చెప్పుకోండి సార్, మా అబ్బాయిని మీరు వెతుకుతున్నా, మా అబ్బాయి కోసం డబ్బులు పెట్టాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నాడని చూస్తున్నాను. అంత పెద్ద కొడుకుని పెట్టుకోండి, ఆయన కూడా పైగా ఇప్పుడు ఆయన కూడా హీరో, హీరో సంబంధం లేకుండా ఉన్నారు. ఇంకొంచెం ఇంకో నాలుగు పోతే అన్నీ ఉన్నారాకున్నాడు. ఈయన ఎప్పుడో ఢిల్లీ నుంచి బాంబే పడుతుంది ఒక్క విషయం చెప్పేసి ఆపేస్తాను. ఢిల్లీ నుంచి సినిమా అవకాశాల కోసం బాంబే వచ్చిన కుర్రాడు సీషోర్ ఎదురుగా ఒక బిల్డింగ్ చూసి మళ్ళీ ఎంత బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్ నేను హీరోగా కట్టుకోవాలి, లోపలికి వెళ్దాం ట్రై చేస్తే బయటకు వచ్చారు. చాలా కాలం ఆ బిల్డింగ్ చూస్తూ సముద్రానికి అదురు ఎదురుగా కట్టుబడి పడుకునేవాడు. ఇప్పుడు అతను హీరో అయ్యాడు, ఆ బిల్డింగ్ కొన్నాడు, ఆ బిల్డింగ్ పేరు మన్నత్తు, అతని పేరు షారుక్ ఖాన్. అలాగా అలవైకుండా పోయిన సినిమాకి ఫంక్షన్కి పాస్ రాలేదని హీరో అవుతారన్న హీరో ఇతను. అలా హీరో అయిన హీరో నిజంగానే మంచి హీరో అయి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ జీవితంలో ముందుకెళ్ళాలి కోరుకున్నా. మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అభినందనలు. ఆడియో చాలా బాగుంది, సినిమా కూడా అంతకంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఆఫ్ ది టీమ్. థ్యాంక్ యూ. మున్నా గారు ప్రొడ్యూసరు, అలాగే ఉపేంద్ర గారు, శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ ముగ్గురు చేశారు. ఉపేంద్ర గారు చాలా బోలాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. జనరల్గా ఏంటంటే లిప్పులతో మాట్లాడటం కాదు, ఆయన హార్ట్ నుంచి మాట్లాడినట్టు మాట్లాడారు. సో మనకి జనరల్గా మేకప్ ఇస్తే రంగనో లేకపోతే నటిస్తున్నావు అనేది కాకుండా ఆయన సిన్సియర్గా సిన్సియర్గా మాట్లాడారు. డెఫినెట్గా ఉపేంద్ర గారు మీ మాటలు చాలా పర్ఫెక్ట్గా ఉండే. ప్లస్ మీరు జనరల్గా అది కొడుకు హీరో అంటే సన్స్ట్రోక్ తగులుతున్నాను. ఆయన బల్ల గుద్ది నా డబ్బులు నాకు వస్తాయి, నా పోయిన డబ్బులు కూడా వస్తాయని అంత రేంజ్లో సౌండ్ అని ఇచ్చేది. డెఫినెట్గా ఆయన ఆ కాన్ఫిడెన్స్, ప్లస్ కొడుకుని ఇక్కడ ఇప్పటిదాకా ఎలా చేసేవేటో కానీ నేను సినిమా చూశాను, నువ్వు బాగా చేసావని చెప్పి ఒక తండ్రి ఆ పుత్రోత్సాహం చూస్తావంటే, అది ఒక పోలాగా మాట్లాడతాను చూస్తావంటే చాలా నచ్చింది, చాలా బాగుంది. మీరు మాట్లాడు మారుతుంది. ఇక ముని గారు పర్సనాలిటీ చూస్తే ఈయన ఇంత, ఇందాక డైలాగులు చూసాను అసలు ఎంత వెరైటీ అంటే యాక్షన్కి యాక్షన్ డైలాగ్స్. ఒక మెకానిక్ ఏం చేస్తాడు, ఆ స్క్రూ డ్రైవర్ కానించి రేంజ్ని కానించి మాట్లాడితే ఒక ఛాలెంజింగ్గా మాట్లాడే ఒక మాస్ రేంజ్ డైలాగ్స్ అక్కడ. మళ్ళీ పరమ గారు ఒక చెట్టు అది ఒంగి ఉంటాను దాన్ని నిలువుగా చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి ఆ డైలాగ్స్, అంటే ఒక మల్టిపుల్ అంటే సెంటిమెంట్కి సెంటిమెంట్, యాక్షన్కి యాక్షన్, అన్ని రకాలు రంగరించి ఒక అద్భుతంగా డైలాగ్స్ చాలా బాగా రాశాడు ఆయన. ముని గారు ఒక డైలాగ్స్ పరంగా కానీ లిరిక్ రైటర్గా కానీ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్, ఇవాళ ఆ మ్యూజిక్ సూపర్ హిట్, ఆ మ్యూజిక్కే హీరో. మనం గతంలో చూసిన సింధు ప్రియణ సినిమా చూసాం, దాని మ్యూజిక్తోనే 70% సూపర్ హిట్ అయింది. దాంతో రామ్కి తర్వాత మీరే షాక్ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దీంతో కూడా అతను సాయితేజ్ ఆవిడేమో రేఖా నిరోష అంట అనుకోకుండా కోయిన్సిడెన్స్. సో డెఫినెట్గా ఆ సింధూర్ పూ ఎంత సూపర్ హిట్ అంటే అప్పుడు డబ్బింగ్ సినిమాల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది, క్రియేట్ చేసి ఇవాళ కూడా దాన్ని రాగాలు. తర్వాత మనకి ఎస్ఏ రాజ్ కుమార్ గారు కానించి ప్రతి ఒక్కరు ఆ సివరించిన రాగం ఇప్పుడు కూడా ఫేమస్. సో అట్ట వినోద్ యాజమాన్య గారు, ఆయన జనరల్గా చిన్న సినిమాలు పది సినిమాలు అంటాం, ఇవాళ 9 మిలియన్స్ క్రాస్ అయిన ఈ మెకానిక్ చాలా చాలా పెద్ద సినిమా అండి. ఇప్పుడు ఇందాక చెప్తారు మెకానిక్ మాయగా మెకానిక్ అల్లుడు, అవి దాటలేదండి. ఈ 9 మిలియన్స్ 10 మిలియన్స్ అది దాటల, వాటిని మించిన దాటి ప్రియ అయిన సినిమా ఇది. సో వాళ్ళ లెవెల్లో కాదు, ఇక నుంచి మెకానిక్ అని మాట్లాడుకోవాలా? ఇంకోటి హీరోయిన్తో ఉన్నారు చెప్తున్నారు కదా వ్యూహం అది ఇది అని చెప్తున్నారు, ఆ వ్యూహం ఎప్పుడుంది చెప్పి తెలియదు కానీ అమ్మా నువ్వు మెకానిక్ హీరోయిన్గా వ్యూహం వాళ్ళు చెప్పుకుంటారమ్మా డెఫినెట్గా.
ప్లస్ ఆ వ్యూహంలో ఏమో ఆవిడ షర్మిల క్యారెక్టర్ చేసిందంట సార్. ఆవిడ నటించే టైంలో ఆవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉంది, ఇవాళ నేషనల్ కాంగ్రెస్ కి దాంతో మారిపోయింది ఆవిడ. సో ఈ రేంజ్ లో ఈవిడ లోకల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీలోకి ఎలా ఎదగలిగిందో డెఫినెట్ గా ఈ రేంజ్ కూడా ఆ రేంజ్ కి ఎదుగుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ సాయితే తను కూడా చాలా పర్ఫెక్ట్ గా అంటే ఎక్కడ బిల్లు లేకుండా డైలాగ్స్ చెప్పే విధానం, రైటర్ రాయగలగటం ఒక ఎత్తు అయితే రాసిన డైలాగుని చెప్పగలగటం హీరో ఒక ఎత్తు. చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా ఉంది. సో అతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇక మా ఫ్యామిలీ ఉందా అక్కడ పెయిన్ 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 అంటున్నాడు. ఆ పెయిన్ అంటూనే బ్రహ్మాండంగా నవ్వించేశాడు. పెయిన్ నుంచి నవ్వించడం కష్టం ఉంది, అలాంటి కష్టం తను పడ్డాడు. చాలా గొప్పగా ఇచ్చేశాడు. అలాగే ఆవిడ కూడా పర్ఫెక్ట్గా సంజయ్ గారు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేశారు. ఆవిడేమో అసలు నాకు మాట్లాడితే కాదని చెప్పి చాలా బాగా మాట్లాడేసింది అది. సో ఇంతమంది మా బాలాజీ నాగలింగం చాలా హార్ట్ఫుల్ మనిషి ఉండే, ఓపెన్గా ఉంటాడు. నాకు మద్రాసులో ఉన్నప్పుడు మనం హీరోగా చేయమని చెప్పి భారత రాజు గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కబుర్ పెడితే ఆ కబుర్ని ఇచ్చినాడు మా బాలాజీ నాగలింగం ఉండే. తర్వాత ఆయన సినిమా ఒకటి కొంటానికని చెప్పి నేను మన నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆయన వెళ్ళంగానే కూర్చోబెట్టి అన్న ఏం కావాలి అది ఇదని రకరకాల ఐటమ్స్ ఫుడ్ తెప్పించాడు. తెప్పిస్తే మన పడేసి మన దగ్గర ఎక్కువ రేట్ లాగటానికి బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాడు మా బాలాజీ అనుకున్నాం. అన్నీ పెట్టి అంతా అయిపోయిన తర్వాత సారీ అన్న, నేను అప్లికేషన్లో మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీపతి రాజేశ్వర గారు ఉన్నాడు, ఆయనకు ఆ సినిమా ఇచ్చేసాను, అందుకని ఇవ్వలేమని చెప్పడానికి నీకు ఇవన్నీ చేశానన్నాడు. అంత పర్ఫెక్ట్ మనిషి సార్ బాలాజీ. అలాగే ఇందాకడ పీపుల్స్ మీడియా కాసిరి రామకృష్ణ ఇలియా శ్రీధర్, అతను కూడా ఓపెన్గా ఉండి అతను ఒక రైటర్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ అంటే ఈ ఫంక్షన్కి ఎంతమంది వస్తే సిన్సియర్గా ఓపెన్ హార్ట్తో ఈ సినిమా ఆడాలి. మెకానిక్ ట్రబుల్ షూటర్ అంటే మెకానిక్ అంటే ప్రతి ప్లేస్లో ప్రతి రిపేర్కి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మెకానిక్, అలాంటి మెకానిక్ టైటిల్ ప్రతి ఒక్కరికి రీచే టైటిల్. సో ఆ టైటిల్ చేసి ఇంతమంది వచ్చారు పంప చనిపోయాక తను కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది. ఇక మన యాంకర్ చూసుకుంటే కృష్ణ చైతన్య, తను నేను కలిపి వరలక్ష్మి సరతకుమార్ ముగ్గురం కలిపి ఒక సినిమాలు యాడ్ చేసాం. అంటే నా కోఆర్టిస్ట్ ఆవిడ. సో అది తను ఉందంటేనే ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. తను అదే చెప్తాను పెట్ట కొంచెం కోత కానివ్వని అంత కోత ఆవిడది. సో ఇంతమంది హార్ట్ఫుల్గా ఉంది మెకానిక్ సిన్సియర్గా ఏదో జనరల్గా ఏంటంటే ఏదో సక్సెస్ మీట్లోనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో చేసి చేసేది డ్రామాలు కాదు, ఇది సిన్సియర్గా ఒక టీ సిరీస్. అంటే ఇండియాలో యూట్యూబ్లో హయ్యెస్ట్ వ్యూస్ రాగలిగిన అది టీ సిరీస్ మనకి సౌత్లో ఆదిత్య. ఆ టీ సిరీస్లో మెకానిక్ 9 మిలియన్స్ క్రాస్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా నిజాయితీగా నిజంతో కూడిన సక్సెస్ మీట్ ఇది. డెఫినెట్గా ఇలాంటి ఆడియో ఇట్లా రాగలిగితే సినిమా కూడా సక్సెస్ అయినట్టే. మళ్ళా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం సినిమా. థ్యాంక్ యూ. రాజమన్న గారు లాంటి టెక్నీషియన్ దొరికితే హ్యాపీగా ఎంజాయ్గా చేయొచ్చు, అది ఈ మూవీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ మూవీ సాంగ్స్ ఎలా ఉన్నాయో ఎంత ఎంజాయ్ చేస్తూ చేశామో ఈ మూవీ కూడా అంత సక్సెస్ అవుతుంది. దీనికి ఆల్రౌండర్ అనే పేరు పెడుతున్నాను నేను, ఎందుకంటే ఇది ఆడియో ఆడియో ఒకటి సక్సెస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎమోషనల్ అన్ని రకాలుగా ఈ ఆడియో ఈ మూవీ అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ సార్ అండ్ రండి సార్. సార్ ఇప్పుడు డాన్స్ స్టెప్స్ లేదు సార్. సార్ ఒక్క నిమిషం మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఒకసారి. అండ్ నేను చాలా సినిమాలు చేశాను సార్, నాకు ఒక మంచి సాంగ్ హిట్ దొరకలేదు ఇప్పటి వరకు. వేదం మూవీ కొరియోగ్రఫీ చేసిన తర్వాత నాకు అన్ని మామూలు యావరేజ్గా వస్తున్నాయి, కానీ నన్ను నమ్మి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్స్కి నా మ్యూజిక్ డైరెక్టర్కి నా డైరెక్టర్ గారికి జెల్ అంతా నిలబడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ లాడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో
నా సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంతకు ముందు చేశాను చాలా సినిమాలు సో ఫస్ట్ టైం 8 మిలియన్ ప్లస్ వ్యూస్ కి రీచ్ అయింది నా సాంగ్ సో నాకు చాలా సంతోషంగా ఉంది డైరెక్టర్ గారు ఫస్ట్ కలిసినప్పుడు సాంగ్ చెప్పారు నాకు సో ఇది అమ్మ నీ సాంగ్ శ్రీరామ్ పాడుతున్నారు అన్నారు సో సాంగ్ వినగానే సార్ నాకు చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా నేను చేస్తానన్నాను సో సాంగ్ ఇంత బాగా రాశారు సో సినిమా ఎంత బాగుంటుందో అప్పుడు అర్థమైంది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు మున్నా గారు ఉపేంద్ర గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇందులో పంకజ్ గారిని వర్క్ చేశారు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని చేశారు వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా రీల్స్ చూసాను నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించినారు నా సాంగ్ ఇంత మంది రీల్స్ చేస్తున్నారని సో కాల్ టైమ్స్ లో కూడా నేను చాలా సార్లు విన్నాను నా సాంగ్ సో కానీ ఎవరు ఈ సినిమాని ఎప్పుడు గుర్తుపట్టలేదు సో అది చెప్పడానికి ఈరోజు నేను ఈ సక్సెస్ మీట్ పెట్టాము సో నా సినిమాల సాంగ్ అండి నచ్చేసావే పిల్లలు నచ్చేసావే సో హీరో గారు ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు కొత్త ఆయన అయినా సో ఎప్పుడు నాకు అలా అనిపించలేదు సో వెరీ ఫ్రెండ్లీ కో యాక్ట్రెస్ థ్యాంక్ యూ మనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో 26th మీ ముందుకు వస్తున్నాము సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా సో ఖచ్చితంగా మా సినిమా మీరు అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆదరించాలి మా సాంగ్ ఎంతైతే హిట్ చేశారో అలాగే మా సినిమాకు కూడా మీ ఆదర అభిమానాలు కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ వచ్చినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ఇప్పుడు తెలుసు ఈ సాంగ్ ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పి కానీ నాకు 1.5 ఇయర్ బ్యాకే తెలుసు ఎందుకంటే ఒకరోజు బర్నీ సాంగ్ వెళ్ళడానికి వెళ్ళాం నేను మా డైరెక్టర్ సార్ మా ప్రొడ్యూసర్ సార్ మా డాడీ గర్చన సినిమా సార్ ఇంకా నామయ్య సార్ అందరం కలిసి సార్కి స్టోరీ చెప్తామని వెళ్ళిండే అప్పుడు మన డైరెక్టర్ సార్ బర్నీ సార్కి చెప్పిండే సాంగ్స్ వినిపించిండే అప్పుడే బర్నీ సార్ అన్నారు మరో శ్రీవర్ణ సీతామా శాస్త్రి గారు అనిపిస్తున్నాయా నీలో అని చెప్పి ఆ రోజు బర్నీ సార్ చెప్పిండే నిజంగానే సార్ అన్నట్టు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ నిర్మాణ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఇంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా ఏదో అడుగుతారు ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా లీక్ రైటర్ అని చెప్పి మా ఫ్రెండ్స్కి చెప్పిండే మా డైరెక్టరే అన్ని లీక్స్ రాసినంటే అసలు నమ్మలేదు సార్ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా అన్న మా డైరెక్టర్ రాసింది అన్ని సాంగ్స్ జనవరి 26th మన మూవీ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను నేను ఆల్రెడీ మూవీ చూశానండి నా మూవీ అన్నారు సినిమా మాత్రం చాలా మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది